ఏసీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. దివ్యాంగులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఈ శాఖ సహాయ సంచాలకులు వి ప్రసాదరావు చెప్పారు. ఏలూరు తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దీనిలో భాగంగా హిజ్రాలకు నెలకు 1500 రూపాయల పెన్షన్ అందజేస్తున్నామని ప్రసాదరావు తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 98 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నామని ఆయన అన్నారు. వీరిని గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామని ప్రసాదరావు పేర్కొన్నారు. వివిధ వృత్తుల్లో శిక్షణ ఇచ్చి రుణ సౌకర్యం కల్పిస్తామని ఆయన వివరించారు. దివ్యాంగులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా ఈ హిజ్రాలకు ప్రభుత్వ పథకాల మీద అవగాహన కార్యక్రమం, తర్వాత వాళ్ళను గుర్తించడం, అంటే వారికి వైద్య ధృవపత్రాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెన్షన్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తర్వాత వివిధ నైపుణ్య శిక్షణ కోసం అంటే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోసం కూడా ఎంతమంది ఉన్నారు అనేది. పెన్షన్ ఇప్పటికీ పెన్షన్ 98 మంది పెన్షన్ లబ్ధి పొందుతున్నారు. ఇంకొక 13 మందిని మొన్న సోమవారం కాకినాడకు వెళ్ళారు సర్టిఫికేషన్ కోసం. వాళ్ళు రాగానే వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ బట్టి పెన్షన్ డిఆర్డిఏ ద్వారా పెన్షన్ పేమెంట్ జరుగుతుంది. తర్వాత ఈ డాక్టర్స్ని కూడా అక్కడ అడగడం జరిగింది. అంటే ఈ కాకినాడ వెళ్ళవలసి ఉంటుంది. ప్రతి నెల 3వ 4వ సోమవారం లాస్ట్ సోమవారం కాకినాడలో హిజ్రాలకు ధృవీకరణ పత్రాలు అందజేస్తున్నారు. అయితే ఇక్కడే మేము వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తే మీరు వస్తారంటే వాళ్ళు కూడా రావడానికి సుముఖత వ్యక్తం చేశారు. అలాగే వారు వస్తే మనకు ముఖ్యంగా ప్రధానంగా ఈ హిజ్రాల్ మన జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో తీసుకుంటే ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం, భీమవరం, పాలకొల్లు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్టు కూడా వాళ్ళ సంఘాలు కూడా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ వారిని 50-50 మందిని ఒక చోట కనుక ఉంటే వారికి సర్టిఫికేట్లు ఇప్పించాలని ఆలోచన ఉంది. అత్తిలి ఎంవీఆర్ మాంటిసోరీ స్కూల్లో ఉపాధ్యాయులకు ప్రఖ్యాత మోటివేటర్, హ్యూమన్ డెవలపర్ మహర్షి చే ఆధునిక విద్య పోటీతత్వం అనే అంశంపై శనివారం వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాంటిసోరీ విద్యా సంస్థల డైరెక్టర్ ఎమ్మెల్యాసెన్ రెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు ఈ వర్క్షాప్ ద్వారా విద్యార్థులకు ఒత్తిడి లేకుండా సులువుగా బోధన చేసే మెళకువలు నేర్పడానికి ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ గంధం రాజశేఖర్, హెచ్ఎంసీహెచ్ గంగాధర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాలి గ్రామంలో తణుకు ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో దాత సహకారంతో దివ్యాంగులకు ఉచితంగా బస్ పాస్లను అందజేశారు. మాజీ సర్పంచ్ నల్లిమిల్లి శ్రీనివాసరెడ్డి ఆర్థిక సహకారంతో దివ్యాంగులకు బస్ పాస్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మల్లెడ నాగవెంకట వినాయక కలికిరెడ్డి, వీరవల్లి శ్రీనివాస్, గొరస ఆపలాచార్యులు, తణుకు డిపో ఉద్యోగి షేక్ల, పోలవరపు వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. మానవత్వంలోనే ఈశ్వరత్వం ఉందని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ ఆలీషా అన్నారు. ఉమర్ ఆలీషా కార్తీక మాస జిల్లా పర్యటనలో భాగంగా వృద్ధాలపాలెం ఆశ్రమ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో ఆయన పాల్గొని అనుగ్రహ భాషణ చేశారు. ప్రతి ఒక్కరూ తోటివారి పట్ల ప్రేమ దయ కలిగి ఉండాలని ఉద్బోధించారు. నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. మానవులలో దాగి ఉన్న అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలేందుకు జ్ఞానం అనే జ్యోతిని వెలిగించాలని అన్నారు. ఉమర్ ఆలిషి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతపరచాలని కోరారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా మానవుడు సుఖ సంతోషాలతో జీవిస్తాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పేదలకు ట్రస్ట్ ద్వారా దుప్పట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ దాసం మాధవి, దాసం గంగాధరరావు, మణి, దాసం వెంకటేశ్వరరావు, దాసం నారాయణరావు, పేరూరి సూరిబాబు, నందం తాతయ్య తదితరులు పాల్గొన్నారు. మానసిక తత్వానికి, ధృతి శరీర తత్వానికి, ఈ మూడు మానవ రూపంలో మానవ జన్మలో ప్రతి ఒక్కరూ మనం ఆచరించేటువంటి ఉన్నతమైనటువంటి అంశాలు. అంటే ఈ మూడింటికి మించి ఏమీ వారికి అవసరం లేదు. కానీ మనం ఈ మూడు విషయాలు ఆచరించడానికి మనం ప్రయత్నంలో కొంత ఎనర్జీ తెలుస్తూ ఉంటాం. ఏదైనా కష్టమో కాదు సమస్య వచ్చినప్పుడే మన భగవంతుడు కానీ ఆ పని కానీ ఆ తత్వం కానీ ఆరవల్లి గ్రామ దేవతలు శ్రీ కనకదుర్గమ్మ, మావుళ్ళమ్మ, మహంకాళమ్మ, మారమ్మ, చెవుళ్ళమ్మ అమ్మవార్ల పునర్నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో భాగంగా శనివారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, విగ్రహయాత్రలకు పాలాభిషేకం, వాస్తు పూజ, వాస్తు హోమం, గ్రామ ప్రదక్షిణ, క్షీరాదివాసం పూజలు జరిపారు. సాయంత్రం గోపూజ, జలాదివాసం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, యాగశాలార్చన, శాంతి హోమ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి.
ఆలయ కమిటీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలగల ఆమిరెడ్డి, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమదే నమః ఇంద్రాయ నమో వరుణాయ నమో విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికి తీయడానికి ప్రతి ఉపాధ్యాయుడు నిరంతరం బోధనాంశాలను, సామాజిక పరిస్థితులను అనునిత్యం అధ్యయనం చేసినప్పుడే బోధనా లక్ష్యాలు నెరవేరుతాయని రాష్ట్ర పరిశీలకుడు ఆర్ జయరాం తెలిపారు. తాలూకు బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మొదటి ఆర్ఎంఎస్ఏ వృత్తియేతర శిక్షణ తరగతుల పరిశీలనకు ఆయన హాజరయ్యారు. కార్యక్రమంలో డివైఈవే సత్యజ్యోతి, హెచ్ఎం కాళహస్తీశ్వరుడు పాల్గొన్నారు. తణుకు 2వ వార్డులో ఇటీవల మృతి చెందిన మోగంటి ప్రసాద్ కుటుంబానికి చంద్రన్న బీమా పథకం ద్వారా 5,000 కౌన్సిలర్ బొద్దారి నాగరాజు శనివారం అందజేశారు. కార్యక్రమంలో బీమా మిత్ర లక్ష్మి పాల్గొన్నారు. తణుకులో ఆంధ్ర షుగర్స్ కు బదలాయించిన భూమిని పేదలకు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి భళ్ళ చెన్నవీర భద్రరావు డిమాండ్ చేశారు. 7.26 ఎకరాల భూమిని నిరుపేదల ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని కోరారు. ఇరిగేషన్ కు చెందిన 7.26 ఎకరాల ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ కౌన్సిల్ ప్రైవేట్ సంస్థ ఆంధ్ర షుగర్స్ కు దారాదత్తం చేయటం ప్రజా వ్యతిరేక నిర్ణయంగా అఖిలపక్షం పేర్కొంది. శనివారం తణుకు స్వరాజ్య భవన్లో మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిపిఐ సహాయ కార్యదర్శి కొన్నాల భీమారావు మాట్లాడుతూ 7.26 ఎకరాల భూమిని పేదలకు పంచాలని కోరారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని చెప్పారు. సమావేశంలో జనసేన నాయకులు పిడివాడ రామచంద్రం, పసుపులేటి వెంకట రామారావు, అనకల రమేష్, బీఎస్పీ పొట్ల సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు డి రామకృష్ణ, వైసీపీ నాయకులు కడియాల సూర్యనారాయణ, సిపిఐ నాయకులు దక్షిణామూర్తి తదితరులు పాల్గొని మాట్లాడారు. గుట్కా ప్యాకెట్ల తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేసి సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు తయారీ యంత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలెంగిలో నాగరాజు అనే వ్యక్తి తన ఇంట్లో గుట్కా ప్యాకెట్లు తయారు చేస్తున్నారన్న సమాచారంతో దాడి చేసి సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా సరుకు మరియు తయారీకి ఉపయోగించే యంత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగరాజు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన ఉండ్రాజవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకుని కొవ్వూరు డిఎస్పీ వెంకటేశ్వరరావు పరిశీలించారు. దర్యాప్తును ముమ్మరం చేస్తామని అన్నారు. గౌరవ డీజీపీ గారు, అలాగే సుబరంట పోలీస్ రవిప్రకాష్ గారు ఉత్తర్వుల మేరకు గుట్కాను పక్కాగా నిషేధించాలని చెప్పని మా అందరికీ ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఎక్కడా కూడా గుట్కా ప్యాకెట్లు అమ్మటం కానీ ఎక్కడైనా సరే ఎవరైనా సరే సీల్స్ తీసుకెళ్ళి అమ్ముతున్నా కూడా మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా కూడా పట్టుకుని వాళ్ళని చేయమని పబ్లిక్ హెల్త్ దృష్ట్యా కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కఠినమైన నిర్ణయంలో భాగంగానే పోలీసులు గత 4 రోజుల నుంచి కూడా దాడులు ఎన్హాన్స్ చేశాం. ఈ రోజున మా ఉండరాజవరం ఎస్ఐ గారికి రాబడిన సమాచారంపై మొత్తం తణుకు సర్కిల్ అందరూ కూడా సిఐ గారి ఆధ్వర్యంలోనూ ఎస్ఐఎస్ అందరూ కూడా ఒక పాలంగిలో ప్లాట్ నెంబర్ 301లో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందని చెప్పి సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. టీమ్ అంతా కూడా వెళ్ళి ఒక అతన్ని కందుల నాగరాజ్ అనే అతను అక్కడ ఇంట్లో ఉండగా పట్టుకోవడం జరిగింది. ఆ ఇంట్లో మొత్తం కంప్లీట్ అతను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మొత్తం కంప్లీట్ 11 బస్తాలు రా మెటీరియలు, 12 బస్తాలు రా మెటీరియల్ ఉంది, 11 బస్తాలు కంప్లీట్ ఎంసీ కైనీ ప్యాకెట్లు,
ఆర్సీ కానీ ప్యాకెట్లన్నీ కూడా దాంట్లో ప్యాక్ చేసి ఉండడం జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తర్వాత ప్యాకింగ్ మెటీరియల్ కూడా భారీ ఎత్తున దొరికింది. వీటన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వీటన్నింటిని కూడా తీసుకుని ఇదంతా కూడా ఎక్కడి నుంచి ఆరిజిన్ వచ్చింది, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారనేది ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. ఇదంతా కూడా చేస్తాం. మొత్తం కంప్లీట్ ఇంత పెద్ద మొత్తంలో దొరకటం అనేది ఇక్కడ చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకనంటే ఎక్కడ కూడా ఖైనీ ప్యాకెట్లు కానీ గుట్కా ప్యాకెట్లు కానీ ఎక్కడైనా కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎవరైనా సరే ఎవరైనా సమాచారం ఇవ్వచ్చు, మాకు సమాచారం ఇస్తే ఇమ్మీడియట్గా ఖైనీ ప్యాకెట్లు గుట్కా ప్యాకెట్లు సేల్ చేసేవాడిని, అలాగే పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా, భారీ ఎత్తున పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఎటువంటి నిర్భయంగా చెప్పొచ్చు, ఎవరైనా సరే పేర్లు కూడా డిస్క్లోజ్ చేయడం జరగదు. మేము ఈ దాడులు ఇలాగే కంటిన్యూస్గా కొనసాగుతూ ఉంటాయి. దీన్ని కూడా ఈ కేసు దర్యాప్తు పక్కాగా చేసి ఇంకెవరెవరు ఉన్నారో దీంట్లో కూడా తీసుకుని. భార్యను శారీరకంగా మానసికంగా వేధిస్తే చట్ట ప్రకారం నేరమని ఉండ్రాజవరం న్యాయ సలహా కేంద్రం న్యాయవాది కామన మునిస్వామి అన్నారు. తణుకులో నివాసం ఉంటున్న ఉండ్రాజవరం గ్రామానికి చెందిన మహిళ తనను భర్త మానసికంగా శారీరకంగా బాధిస్తున్నాడని, ప్రభుత్వ పరంగా రక్షణ కావాలని ఆవేదన చెందినట్లు మునిస్వామి తెలిపారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు కోర్టులు ఉన్నాయని, వాటి సహకారంతో రక్షణ పొందవచ్చని తెలిపారు. సూటిపోటి మాటలతో మహిళలను వేధించడం నేరమని అన్నారు. మైనర్ పిల్లలను తల్లి వద్దనే ఉంచుకోవాలని, మేజర్లు అయితే పిల్లల నిర్ణయంపై ఉంటుందని మునిస్వామి తెలిపారు. తణుకు, నెడదవోలు, సావరం, మోర్త, తాటిపర్రు తదితర గ్రామాల నుంచి ప్రజలు న్యాయ సలహా అడిగి తెలుసుకున్నట్లు మునిస్వామి తెలిపారు. పారాలీగల్ వాలంటీర్లు కె రాజబాబు, మిండ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.